టీడీపీలో చాలా ఆరోపణలు వచ్చినప్పుడు మీ మీద విమర్శలు వచ్చినప్పుడు ఆయన బాగా చంద్రబాబు కూడా వెనకేసుకొచ్చేవారు, మీరు కూడా ఆయన మీద ఏగవాలనిచ్చేవారు కాదు. పార్టీలోంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఆయన మిమ్మల్ని పిలవడం కానీ మీరు టీడీపీలోకి వెళ్ళాలని అనుకోవడం కానీ జరగలేదా? ఇప్పుడు ఆలోచన నాకు రాలేదు, వారు విలువ లేదు, నేను ఆలోచన కూడా చేయలేదు. ఆల్మోస్ట్ నాకు గుర్తుంది మీరు పార్టీలో నెంబర్ 2గా కొనసాగేవారు. నెంబర్ 2 అనేది ఏముందండి, ఒక లాయల్గా పార్టీకి నాయకునికి ఉన్నాను. నేనేమంటానంటే ఇవాళ తెలంగాణ తెలుగుదేశంలో సరే దానికి ఒక కమ్మ పార్టీ అనే ముద్ర తీసేసి ఇవాళ రెడ్ల పార్టీగా దాన్ని మార్చి మీలాంటి వాళ్ళు ఎవరైనా నాయకుడిగా ఉంటే పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుందా తెలంగాణలో? కులాల మీద పార్టీలు నడవండి, కానీ చాలా మంది నాయకులు కులాల మీదే కులాల వాళ్ళు ఉండొచ్చు, కానీ నేను ఎప్పుడు కూడా కుల రాజకీయాలు నా జీవితంలో రానియలేదు. అందరినీ సమానంగానే చూసుకుంటూ పోయినాను, అందరినీ ఆప్తులుగానే భావించినాను, అంతేగాని ఇది కాదు. ఇప్పుడు